हेलो 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 पट्टी हेलो डोंट नो आई डोंट लव यू पट्टी नीके एकड़न ऑफिस ला नंबर के ऊपर फोन जैसा लेपतुना दिलता नुवे अंटे अभी तो हाँ మళ్ళీ కాల్ లైన్ ఫుల్ అవును ఏమైంది తగ్గింది మొన్న మళ్ళీ ఎక్కువైంది. తగ్గట లేదు ఇది చూపించుకో మమ్మీ బయటికి వాళ్ళు పోనీరా మళ్ళీ ఈ వీక్ వస్తా అన్నారు. నీళ్ళతో అనుకుంటారు వేరే మొన్న నీళ్ళు మా వచ్చింది ఫ్రెండ్ అంటారు బర్త్డే ఉండే, చాక్లెట్స్ ఎక్కువ తిన్నా, అది మళ్ళీ ఎఫెక్ట్ అయింది. అందుకే దోస్తాను చూస్ చేయాలన్న అది ఒకటి ఒకటి జర భయం అవుతుంది ఒకటి అవి ఏమన్నా కానీ నాతో ఉంటావుగా ఉంటా ఖచ్చితంగా. మమ్మీ డాడీదే భయం అవుతుంది నాకంటే నువ్వు ఉంటావు నాకు నమ్మకం ఉంది ఇస్తాము కానీ మమ్మీ డాడీ ముంగట రాగానే ఏమవుతుందో అని భయం నా మీద నమ్మకం పెట్టుకోకపోతే నేనైతే నీకు ఏం ప్రాబ్లం రానియా ఇంకాటి వాళ్ళు చెప్పిన అన్ని నువ్వు టెన్షన్ తీసుకోక నా గురించి నేను మర్చిపోతానా అనే భయమే లేదు నేను అట్లా మర్చిపో అనుకుంటలే. చెప్తున్నా నేను నమ్మకం కోసం చెప్తున్నా ఎందుకంటే ఒకవేళ మర్చిపోయాను అనుకో వాళ్ళు చెప్పిన అన్ని కరెక్ట్ అయిపోతాయి అప్పుడు ఆ రీజన్ కన్నా నేను మర్చిపోలేను నేను అంటే చెప్పకపోతే మర్చిపోతావా? అట్లా అంటే ఆ రీజన్ కన్నా అంటున్నా దానికైనా గానీ అలా మాటలన్నీ అబద్ధం అని ప్రూవ్ చేయడానికైనా ఉండాలి కదా అని అంటున్నా అది సెకండరీ అది ఫస్ట్ నువ్వు పోటీ మస్తు గుర్తొస్తున్నా తెలుసా నిన్న నైట్ 1 o'clock అనుకున్నాం తెలుసా? మేము ఎందుకట్ట జస్ట్ సండే కదా లేట్ లో వచ్చని ఎప్పుడు లేచినా మరి 10 o'clock లేచిన. అది లేటా రోజు 5 కి లేస్తారు మరి. నేను రోజు వాలీబాల్ ఆడుతున్నా తెలుసా? అది నాకు కావాల్సింది అది నీతో ఇప్పుడు ఆడేది ఆడదాం అన్నాం నువ్వు ఉత్తి టచ్ లో ఉండు చాలు వాలీబాల్ టచ్ లో ఉండు ప్రాక్టీస్ చేస్తుండు మనం కలిసేదాకా మ్యాచ్ మ్యాచ్ ఆడాలి ఖచ్చితంగా. ఒక్క నేషనల్ సర్టిఫికేట్ అయిన వాలీబాల్ అంటే మంచిగా నేర్పిస్తుంది పీటీ మేడం. టీచర్ ఉందా మాట్లాడుతూ సరే సేమ్ మన పిటి టీచర్ లాగానే. బాబు నీ పిటి టీచర్ మన కాదు మా మన పిటి చాలా టీచర్ మంచిది అదే మా పిటి టీచర్ చాలా మంచిది అంత కాదు నా నేనంటే ఏడ్చింది తెలుసా ఒకరోజు ఫేర్వెల్ మరి ఏమంత కాదు కానీ మంచిది పిటి మేడం మంచిదే అంటే తెలుస్తుంది ఎట్లా మాటల వల్ల ఏమన్నా కానీ పుట్టింది మమ్మీ డాడీ ముంగట నేనైతే మా మమ్మీ మా ఫ్యామిలీ అయితే నేను ఎట్లా అట్లా ఏదో ఒకటి చేస్తాను నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు జర మనదేనా? వస్తున్నా వస్తున్నా వెళ్ళు నువ్వు వస్తున్నా నా ప్లేట్ తీసుకొని వెళ్ళి వస్తా సరేనా? ఏమైంది లంచ్ పిల్ల అయింది వెళ్ళాలి. లంచ్ సరే మరి బాయ్. తిన్నావా? తింటున్నావుగా మంచిగా తింటున్నా. నేను దుబ్బగైనా బాబా నిజంగా దుబ్బగా మరి ఏమంత దుబ్బగా కాలేది అంటే. అయితే వదిలేస్తావా? అయితే వదిలేస్తావా? వామ్మో
కొన్ని మాటలు మాట్లాడగలరా? ఏమైనా కానీ నువ్వు ఎట్లయినా కానీ ఎక్కువే లేదు. సరే సరే బాయ్. బావైతే ఏంది అదైతే మాట్లాడుతున్నావు నువ్వు, ఈ పుట్టోళ్ళకి దిమాగ్ ఉండదు అంటారు నిజమే. సరే ఎన్ని సార్లు ప్రూవ్ చేసుకున్నావు? మీ మమ్మీకి ఫోన్ చేసినావా? చేయలే చేయాలి ఇంకా చేయలే చేయలే జస్ట్ నేనే చేసినా. అరే ఏదో ఒకటి ఇస్తారా? బాయ్ బాయ్ పెట్టేస్తున్నా. సరేనా? హలో మంచిగా లేదు ఇక్కడ ఏదో ఒకటి పొట్టి లవ్ పొట్టి బాయ్ బాయ్. దేకింటికి వచ్చిందంట, దేకి ఇంటికి వచ్చిందంట హాస్టల్ నుంచి. ఎందుకు? ఏమ ఫీవర్ వచ్చిందంట, ఫుల్ బక్కగా అయిపోయిందంట. అమ్మో అమ్మో నువ్వు అట్లనే కారాదు. సరే చెప్తా, మీ పని చెప్తా ఇంకోసారి. అంటే ఎందుకు బుక్కలు కనిపిస్తున్నాయి అసలు అడుగుతావు? అట్లా దానికోసం కాదు, ఇంటికి వచ్చేదాకానే. ఇంటికి వచ్చినాక మళ్ళా మంచిగా అయిపో. సరే బాయ్ పెట్టేస్తున్నా. రావు నాకు తెలుసు కానీ రాను కూడా. మమ్మీ రమ్మని, మమ్మీ రమ్మంటేనే రానని చెప్పిన. అదే మరి బాయ్. ఎందుకు అట్లా? ఈ నుంచి మళ్ళీ అడిగిపోయి మళ్ళీ ఇడికొచ్చి పెద్ద తలకాయ నొప్పి. దేకిది అంటే దగ్గరనే కాబట్టి పోయి రావచ్చు. అట్లా అంటున్నా మొత్తానికి వచ్చేయమంటే కూడా పోలేము అనుకుంటున్నా. అట్లా కాదు మమ్మీ అంటేనే అంటే నేనంటే రావా? అట్లా కాదు. ఇదే ఇట్లానే చూపించినావు అనుకో అయిపోయింది నా పనిగా. ప్రతి అన్నా కానీ లవ్ బాయ్. లవ్ ఏపతి మొన్న కొద్దిసేపు మాట్లాడి వచ్చేసిన ఫీల్ అయినవా? ఏ అట్లేం లేదు, నువ్వు ఫోన్ చేసి హలో అన్న చాలు నాకు. నేను చెప్పి అందుకని నేనేం అనుకోలేదు, నువ్వే అనుకుంటున్నావు అట్లా. సరే మరి బాయ్ బాయ్. సరేనా బాయ్. జాగ్రత్త జరా, టాబ్లెట్లు అన్నా ఏమైనా వాడు, ఏమైనా చేసుకో. సరే నేనేం చెయ్యలేను, మీ మమ్మీ ఏం చెయ్యలేదు. ఇప్పుడు అంత దూరం ఉంది. బాయ్. ఒక్కసారి.